కర్మాచరణ అని నీలమరాజు లక్ష్మీప్రసాద్ గారు అద్భుతమైన చిన్న పుస్తకం ఒకటి కొత్తగా విడుదల చేశారు ఈ మధ్య 4 రోజులైంది. జీతకృష్ణమూర్తి గారి దృష్టిలో కర్మాచరణ, మహాతత్వాన్ని ఆశ్రయించిన వారు కర్మాచరణ ఎలా చేయాలి, చేయాలా అక్కర్లేదు, చేస్తే ఎలా చేయాలి. భగవద్గీత కర్మయోగానికి సుమారుగా అది వ్యాఖ్యానం. అది ఎలా చేయాలంటే మనస్సు చురుగ్గా ఉంటూ కూడా నెమ్మదిగా ఉండాలి అంటే మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి అంటారు. అంటే అన్ని పనులు చేస్తూ కూడా మనం నెమ్మదిగా ప్రశాంతంగా ఆందోళన లేకుండా ఉండాలంటే మనస్సు నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం అంటే అక్కడ మాట్లాడద్దు కాదు, మనసులో ఆలోచన ఉండద్దు. ఆ పని మీదే దృష్టి, పని మీదే దృష్టి, పని మీదే దృష్టి. పని బ్రహ్మాండంగా వస్తుంది. ఒక ఇనప కంబీని సాగదీసి ఏదో 2 ఊసలు ఏవో తయారు చేసి వాళ్ళు దృష్టి పూర్తిగా దాని మీదే పెడితే ఆ ఊసలు అద్భుతంగా వస్తాయి, లేకపోతే ఎక్కడో వంకర పోతాయి, లేకపోతే ఎక్కడో బొడిపిల్లాగా ముద్దల్లాగా ఉండిపోతుంది ఇనుము ముక్కలు. అప్పుడు బాగుండదు, అది ఊసలా ఉండదు. పని మీద అంత దృష్టి పెట్టాలి. విదేశాల్లో తయారైన వస్తువులు బాగుంటాయని మనం ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు పని మీద అంత దృష్టి పెడతారు, వాళ్ళకి ఇంకో దృష్టి లేదు. వాళ్ళ దృష్టిలో వర్క్ ఈజ్ వర్షిప్. చాలా దేశాలు మనకి వర్షిప్పే పెద్ద వర్క్ అయిపోయింది ఇప్పుడు. అసలు కొన్ని నెలంతా వర్షిప్కే వర్క్ లేదు. పైగా ఎలా మాట్లాడతారంటే వర్షిప్ చేస్తే వర్క్ ఎగ్గొట్టచ్చని మాట్లాడతారు. పని చేయడం కంటే పూజ చేయడం ఎక్కువైపోయింది మనకి. పనే పూజ అని చెబుతున్న సంస్కృతిని మనం నమ్మలేకపోతున్నాం. పని ఎగ్గొట్టేసి పూజలు చేస్తున్నాం మనం. ఈ పనులంతా అవినీతిమయంగా చేస్తాం, స్వార్థంతో చేస్తాం. ఆ పూజల ద్వారా ఈ పాపాలు పోగొట్టాలనుకుంటాం. రెండిట్లోనూ చిత్తశుద్ధి లేదు మనకి. పని సరిగ్గా చేయకపోవడం వల్ల అది పోయింది, దాని ఫలితం రాలేదు. దీని పాపం ఏదో దానివల్ల పోతుంది అనుకోవడం వల్ల అపనమ్మకం ఏర్పడింది. అలా ఎప్పుడూ పోదు, జరిగేది కాదు. అది ధర్మరాజాదులు అర్జునాదులు కూడా వాళ్ళు చేసిన దోషాల ఫలితాలన్నీ అనుభవించారు. మనమనగా ఎంత అంచేది. వర్క్ ఈజ్ వర్షిప్ అని మనం భావించగలిగినప్పుడే భారతదేశంలో తయారైన ప్రతి వస్తువు బాగుంటుంది. ఇక విద్య గురించి, వైద్యం గురించి మనం చెప్పక్కర్లేదు. ఇంకా దానికి ఉదాహరణ ఏమిటంటే మనస్సు ఎంతో చురుగ్గా ఉంటూ నెమ్మదిగా కూడా ఉండాలి అంటే నిశ్శబ్దంగా ఉండాలి. లోపల ఏ ఆలోచన ఉండదు, ప్రత్యేకించిన అభిప్రాయాలు ఉండదు. ఆ పని చేయడమే అభిప్రాయం. అది ఇదే కర్మయోగం. ఇది అనంతత్వానికి మనకి దారి చూపిస్తుంది. దాన్ని విశ్వనాథ వారు, ఆ తత్వమే నేనుట, నాలోంచి ఆయనలోంచి ఈ ప్రపంచం వచ్చింది అనుకుంటున్నా, నాలోంచి ఈ ప్రపంచం వచ్చిందిట. అయ్యో, ఇంతవరకు ఈ విషయం తెలియనే లేదే, ఇంత జీవితం గడిచిపోయింది అని ఆయన గిరికుమారుని ప్రేమగీతాలు అనే ఖండకావ్యంలో వాపోయినట్టుగా చెబుతారు. గిరికుమారుని ప్రేమగీతాలు. అస్మదీయ కృతజ్ఞనాళ అంతరమున బీజరూపముగా నుండి విశ్వమింత ఇది బహిర్గతమగుదాక ఎరుగనైతి అంత అవ్యక్త శిశుమూర్తినైతినట్లు అంటారు. నా హృదయంలోనే, ఆ హృదయం అనే పద్మనాళంలో లోపల ఎక్కడో సన్నటి రంధ్రంలో ఓ గుహలో క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని అన్నట్టుగా ఉందా ఈ విశ్వమంతా. బీజరూపముగా నుండి ఈ విశ్వము ఇది బహిర్గతమగుదాక ఎరుగనైతే బయటకు వచ్చే వరకు తెలియలేదే, నాలోంచి వచ్చిందిట నాకు తెలియకుండా. అంత అవ్యక్త శిశుమూర్తిని తినట్టు మూల ప్రకృతుల వ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అన్నట్టుగా అంత అవ్యక్తమైన శిశుమూర్తిని అలా అయిపోయానండి. నాలోంచి ఈ సృష్టి అంతా రావడం ఏమిటి, నేను దాన్ని గ్రహించలేకపోవడం ఏమిటి, నేనే దైవస్వరూపం ఏమిటి, నేను మళ్ళీ దేవుడి కోసం వెతకడం ఏమిటి, ఏమిటి ఇదంతా అసలు అని ఒక ఆత్మాన్వేషణకు సంబంధించిన తీవ్ర భావాన్ని ఆయన గిరికుమారుని ప్రేమగీతాల్లో, విరహ గీతాల్లో వ్యక్తం చేశారు. అంటే గంభీరంగా ఉన్న విశ్వనాథ రచనలు ఎలా ఉంటాయో వాటిని చదవకపోవడం ఎంత దురదృష్టమో చూడండి. ఇది విశ్వగర్భాయై నమః. ఇప్పుడు 638 నామం. స్వర్ణగర్భాయై నమః. విశ్వాన్ని అంతటినీ గర్భంలో ధరించడమే కాదు, ఆ కడుపు బంగారు కడుపు అన్నారు. అందుకే సృష్టికి ముందు ఏర్పడిన రూపాన్ని హిరణ్యగర్భగా అంటారు. ముందు ఏర్పడింది బ్రహ్మదేవుడు కాబట్టి. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహే తన్నో బ్రహ్మ ప్రచోదయాతు. వేదం ఆత్మగా ఉండి హిరణ్య గర్భుడుగా ఆవిర్భవించినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారం. ఆయనకు సంబంధించిన ధ్యానం చేయాలంటే ఆ నిష్ట ఆయనే కలిగించాలి అన్నారు వేదంలో మంత్రపుష్పంలో మహానారాయణ ఉపనిషత్తు.
ఆ సృష్టికి ముందు ఉన్నటువంటి తేజస్సుని తేజపిండాన్ని హిరణ్య గర్భం అన్నారు. ఆ అండాన్ని అది బ్రహ్మాండం కాబట్టి మొత్తం లోకాలని బ్రహ్మాండం అన్నారు. అది ఒక రకమైన గుడ్డు లాంటిది. అంతేకాదు ఇక్కడ స్వర్ణగర్భ అంటే భూమి కూడా వస్తుంది. అమ్మవారు భూస్వరూపం కూడా వసుమతి. భూమిలో లేనటువంటి లోహాలు లేవు. మనం అనుకునే బంగారం, వజ్రం, మడులు, మాణిక్యాలు, వైడూర్యాలు, పగడాలు అన్నీ భూమి నుంచి వచ్చినవి.